వరకు చైనాలో మంచి మార్కెట్ ఉంది. దంగల్ సినిమా చైనాలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే తరహాలో బాహుబలికి కూడా చైనాలో మంచి ఆదరణ లభించింది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 సినిమాను చైనాలో విడుదల చేయనున్నారు. 3D వర్షన్కు మంచి ఆదరణ లభిస్తుండటంతో చైనాలో 3D థియేటర్లు మస్తుగా ఉండటం ద్వారా అక్కడ రోబో సీక్వెల్స్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ యూనిట్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా రజనీకాంత్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 2.0 సినిమాను చైనాలో విడుదల చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ పంపిణీ సంస్థ HY మీడియాతో కలిసి లైకా ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాలీవుడ్ స్టూడియోస్గా పేరొందిన సోనీ, 20th Century Fox, వార్నర్ బ్రోస్, యూనివర్సల్, డిస్నీలతో సంబంధాలున్న HY మీడియా సంస్థ చైనాలో 56,000 థియేటర్లలో ఇందులో 3D స్క్రీన్లు కలిగిన 40,000 థియేటర్లు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. ఇందుకోసం 2.0 చైనా భాషలోకి డబ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది May 19 ఈ సినిమా చైనాలో విడుదల కానుంది. 3D వర్షన్లో విడుదలయ్యే భారతీయ సినిమా 2.0 అక్కడ భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా లైకా ప్రొడక్షన్ HYతో చేతులు కలిపిందని టాక్.